బుల్లితెరపైకి ఎంతోమంది ఎంట్రీ ఇస్తుంటారు, కానీ వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే ఎంతోమందిని మనం కల్లారా చూసాం. ఇలా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా డ్యాన్స్, మ్యాజిక్, సింగింగ్, ఇలా తాను ఎన్నో అద్భుతాలు ప్రదర్శిస్తూ ఉంటాడు. సుధీర్ జబర్దస్త్ ఇండస్ట్రీలో అడుగులు పెట్టాడు. ఆ తర్వాత యూత్ ఐకాన్గా నిలిచాడు. ఇలా తాను ఎంత ఎదిగినా రష్మీ హస్తం కూడా దానిలో ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లే. రష్మీ సుధీర్కు విపరీతమైన క్రేజ్ ఉండడంతో చాలామంది షో మేకర్లు వీళ్ళపై అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అయితే తాజాగా సుధీర్పై హాట్ కామెంట్స్ చేసింది రష్మి. దీనికి సుమా సెటైర్ కూడా వేసింది. ఇంతకు ఏం జరిగింది? ఈ విషయంలోకి వస్తే, తాజాగా క్యాష్ ప్రోగ్రామ్కు రష్మి గౌతమ్, అనసూయ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆదిలతో కలిసి వెళ్ళింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా సుమా సుధీర్కు సంబంధించిన ప్రశ్న అడిగింది. ఆమెతో బాస్కెట్బాల్ ఆడించింది. ఆమె వేసిన బాల్ బాస్కెట్లో పడిపోయింది. ఆ తర్వాత రష్మి సుధీర్ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయని అంది. ఈ కామెంట్కి సెటైర్స్ వేసింది సుమా. బాల్ బాస్కెట్లో పడడంతో సుధీర్ యాక్టింగ్ మానేసినప్పుడు సంతోషపడ్డారా, సుధీర్ మీకు ప్రపోజ్ చేసినప్పుడు సంతోషపడ్డారా అని సుమా ప్రశ్నకు సమాధానం చెప్పే అవసరం రష్మికి రాలేదు. బాస్కెట్లో బాల్ పడి బ్రతికిపోయింది రష్మి. సుమ మాత్రం రష్మిని వదలలేదు. సుధీర్లో వైబ్రేషన్స్ ఉండడం వల్లే బాల్ బాస్కెట్లో పడిపోయిందంటూ సెటైర్ వేసింది. తాజాగా సుమ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.